కానీ ఇక్కడ మేము మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే వస్తాం క్రీమ్స్ లో ఎందుకంటే ద ఫ్లేవర్ ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఇన్ని ఫ్లేవర్స్ లేవు ఒకప్పుడు ఇన్ని ఫ్లేవర్స్ లేవు కానీ ఇంత రిచ్నెస్ కూడా లేదు లైక్ ఇఫ్ యూ టేక్ చాక్లెట్ అంత రిచ్నెస్ లేదు కానీ ఇప్పుడంటే చాక్లెట్లో ఎక్కువ రిచ్నెస్ ఉంది ఇప్పుడు బెల్జియన్ తీసుకోండి బెల్జియన్ కూడా ఇక్కడది బెల్జియన్ చాలా మంచిగా రిచ్ ఉంటుంది లైక్ డార్క్ చాక్లెట్ వెరీ నైస్ మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు అయితే బేసిక్ ఫ్లేవర్స్ రెండు మూడు ఫ్లేవర్స్లో అందుబాటులో ఉంటుండే లేకపోతే ఫ్రిడ్జ్లో ప్రీ ప్యాక్డ్ ఐస్ క్రీమ్ అనేది కస్టమర్లు ఎక్కువ ఇష్టపడుతుండే ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఈ టీము ఈ ఐస్ క్రీమ్ సెటప్తో ఇక్కడ బేస్ స్పెషాలిటీ ఏంటంటే మాకు కస్టమర్ తీసుకున్న ఆర్డర్ని లైక్ వాళ్ళకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ చేసి ఇస్తామన్నట్టు ఈ కోల్డ్ స్టోన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది దీనిపైన లైవ్ మేకింగ్ అనేది ఐస్ క్రీమ్ రెడీ ఉంటుంది కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న ఫ్లేవర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ లైక్ నట్స్తో కావచ్చు డ్రై ఫ్రూట్స్తో కావచ్చు ఇంకా అది కాకుండా ఫ్రూట్స్ కాన్సెప్ట్ కావచ్చు సీజనల్లో మనకు వచ్చేసి మ్యాంగో కాలాజామును ఇంకా సీతాఫలు ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ని కూడా స్టోన్ ఐస్ క్రీమ్ మనం మేక్ చేసి కస్టమర్లకు ఇస్తుంటాం ఇది కాకుండా ఐస్ క్రీమ్తో పాటు మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇవి కాకుండా హాట్ సండేస్ కూడా ఉంటాయి అన్నట్టు సో కోల్డ్ అండ్ హాట్ కంప్లీట్ కోల్డ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు లైక్ కంప్లీట్ కోల్డ్ తింటే కోల్డ్ వస్తుంది లేకపోతే అట్లా ఫీలింగ్ ఉన్న వాళ్ళ కోసమని హాట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అనేది సర్వ్ చేస్తాం వెనీలా స్ట్రాబెరీ అండ్ బ్లాక్ గ్రేప్ యాపిల్ ఏంటి అంటే ఫుడ్ ఇది ఫ్రూట్స్ నార్మల్గా ఫ్రూట్స్ కట్ చేసేవారు న్యాచురల్ ఫ్రూట్స్ తోటి కూడా ఈ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు ఒకప్పుడు మామూలు ఐస్ క్రీమ్స్ ఉండే హైజెనిక్ ఫుడ్ లాగానే మారిపోయిందని చెప్పుకోవచ్చు ఐస్ క్రీమ్స్కి సంబంధించి కూడా చాలా రకాల వెరైటీస్ ఏంటి ఇది సాస్ కూడా ఇస్తారా ఇందులో అవును కివీ సాస్ ఇంకా ఫ్రూట్స్ మిక్స్ చేస్తారు ఓకే సీజనల్ ఫ్రూట్స్ తోటి కూడా చేస్తారు సీజనల్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి లైక్ దిస్ కాలాజామ్ ఉంది కదా సీజనల్ వస్తాయి